మోసలో ఈ యొక్క సిబిఐ నడుస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటే అడుగు తలుచుకున్నాం, కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో ప్రతిదినం ప్రతి బిల్లు మీద సపోర్ట్ చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి, అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సత్సంబంధాలు లేవా? సిబిఐ నోటీస్ ఇచ్చినప్పుడల్లా, లేకుండా విచారణ స్పీడ్గా ప్రారంభించినప్పుడల్లా ఎందుకో అమిత్ షానో లేకపోతే మోడీనో ఇలా కలవడానికి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఎందుకు స్పీడ్గా నడిచేటువంటి సిబిఐ ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంది? ఇవన్నీ కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అర్థం కావటం లేదా? డెఫినెట్గా ఇక్కడ అధికార పార్టీ మీద వేయటమో, లేకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, సునీతారెడ్డి గారిని అంట 2024 ఎన్నికల తర్వాత ఆమెను వదిలేస్తారంట, ఇప్పటి వరకు పట్టుకు కూర్చున్నారా? అవేమంటుంది, నా తండ్రిని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దోషుల్ని నిర్ధారించండి అని చెప్పేసి అని అలుపెరిగని న్యాయ పోరాటం చేస్తుంది సునీతారెడ్డి గారు. సిబిఐ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎందుకు సిబిఐ ఎందుకు నెల రోజుల పాటు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేకపోయినా న్యాయపరమైనటువంటివి ఎందుకు అరెస్ట్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వాన్ని కలిస్తే కాదా? అలాగనే సుప్రీంకోర్టుకు ఇక్కడ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సింది ఎవరు? సిబిఐ కాదా? సిబిఐ ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు అనేక సందర్భాల్లో? ఈ కేసులో ఎందుకు వెళ్ళలేదు? సునీతారెడ్డి వెళ్ళిన దాంట్లో కౌంటర్ వేయడానికి కూడా నీకు సమయం ఉన్నప్పుడు కూడా కౌంటర్ వేయకుండా ఎందుకు జాప్యం చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా సిబిఐని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు? అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో మద్దతు ఇస్తున్నారనేది నిస్పష్టంగా కనబడతా ఉంటే ఎందుకు ఈ విధమైన ఇంకోటి కోడికత్తి కేసు? కోడికత్తి కేసులో కూడా వాళ్ళు ఏమంటారండి, కుట్రకోణాన్ని ఎన్ఐఏ విస్మరించింది. ఇక్కడ సిబిఐ కుట్రకోణాన్ని విస్మరించింది వివేకానందరెడ్డి కేసులో, కోడికత్తి కేసులో ఎన్ఐఏ కూడా కుట్రకోణాన్ని విస్మరించింది. అంటే ఈ ఎన్ఐఏయో లేకుంటే సిబిఐయో మీరు చెప్పిన విధంగా విచారణ జరిపితే వాళ్ళు విస్మరించకుండా నిస్వార్థంగా పనిచేసినట్ల, మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళు వినాలా? ఎలా ఉందంటే అధికార పార్టీ చెప్పిన విధంగానే విచారణ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే పనిచేస్తున్నాయో ఆ విధంగా పనిచేయాలనే తపన నుంచి ఈ రోజున ఈ రెండు సంస్థలని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్పింది, వీళ్ళ ఆస్తి గొడవలు కానీ లేదంటే అక్రమ సంబంధ గొడవలు కానీ ఇవేవి కూడా ఈ హత్యకు కారణం కాదు అని చెప్పేసి అని సిబిఐ విచారణలో నిర్ధారించింది అని చార్జ్షీట్లో చాలా స్పష్టంగా రాసింది. ఇంత రాసినా ఇంకా కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఇంత కంగారు పడతా ఉన్నారు? నిన్న సునీతారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది, భారతీ రెడ్డి గారు వచ్చారు మా ఇంటికి వస్తామన్నారు, నేను లేదు, నేను కడపను, అలానే నిజామా ఎక్కడో ఇంకో చోటకి సైబరాబాద్కి వెళ్తా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు కుదరదు అని అంటే వెంటనే భారతీ రెడ్డి గారు వచ్చారు. ఆయన వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి కొంతమంది వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఫాలో అవ్వు, ఆయనతో అన్ని చెప్పి చెయ్యి అని చెప్పారు అని చెప్పేసి భారతీ రెడ్డి గారు చెప్పారని చెప్పి చెప్పింది. అలానే ఆయన ఏదో అక్కడ ఉంటే బీటెక్ రవి మీద టీడీపీ నాయకుల మీద ఒక లెటర్ తీసుకొచ్చేసి దాని మీద సంతకం పెట్టమన్నారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ వాళ్ళు పొగుడుతూ చెప్పమన్నారు, అప్పుడే అనుమానం వచ్చింది. అలానే ఉదయ్ శంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ శంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తల్లి అందరికీ చెప్పేసింది, అందరికి మా అబ్బాయికి 4 గంటలకి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారనే విషయం తెలుసని చెప్పేసి ఆ ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డికి శివశంకర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కాబట్టి మరింత నాకు అనుమానం పెరిగింది. గజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టమంటే నేను హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిన విధంగా చెప్పానని చెప్పి దాంతో గన్న వేరెళ్ళెత్తినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాపం సిబిఐని తిడతాడు, అలానే సునీతారెడ్డి తిడతారు. అంటే అన్నారు కదా, ఎప్పుడో ఒకసారి పరామర్శించడానికి వెళితే అది తప్పేనా, లేకపోతే ఫోన్ కాల్స్ మాట్లాడితే హత్య చేసినట్టేనా? సునీతారెడ్డి గారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె న్యాయ పోరాటం చేస్తా ఉంది. నష్టం జరిగింది సునీతారెడ్డికి, అలానే వివేకానంద రెడ్డి గారి భార్యకి అంతే.